సో సుమన్ టీవీ తరపున ఈరోజు మనం మాస్ మహారాజా రవితేజ్ గారి ఇంట్లో ఉన్నాం. సో మన పక్కన మాస్ మహారాజ్ గారి కొడుకు మహాదన్ ఉన్నారు, అలానే రవితేజ గారి అమ్మ రాజలక్ష్మి గారు ఉన్నారు, అలానే రఘు గారి అబ్బాయి సో మాధవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ బైట్. మహాదన్, రాజా ది గ్రేట్లో చూసాం నిన్ను. సో సినిమా చూసినంతసేపు, సినిమా అయిపోయిన తర్వాత, సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత నాన్న గురించి ఎంత బాగా అనుకున్నారు, నాన్న తర్వాత మీ గురించి బాగా ఎక్కువగా అనుకున్నారు. మహాదన్ స్క్రీన్కి చాలా బాగా దగ్గరగా యాప్ట్ అయ్యారు, యాక్టింగ్ స్కిల్ చాలా బాగున్నాయి, కాబోయే ఇంకో మాస్ మహారాజా 2 అన్నారు. హౌ డు యూ ఫీల్? హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీ. సో అంతే కదా, ఐ ఫీల్ హ్యాపీ. సో రాజా ది గ్రేట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నీకు వచ్చిన కాంప్లిమెంట్, పెద్ద కాల్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కాదంటే అంటే మా డాడీ బాగా చేసేవారు అన్నారు. దాట్ మేడ్ మై డే. సో ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నా మహాదన్? ఎయిత్. సో సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే నాన్నగారి తర్వాత ఆ వారసత్వం నిలబెట్టాలనుకుంటున్నావా? ఇంకా సినిమాలే, సినిమాలే. సో త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా చూడబోతున్నావు అన్నమాట మహాదన్ని. సో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నావు మహాదన్ మెయిన్? నువ్వు ఎలాంటి అంటే ఇప్పుడే ఎందుకు డిసైడ్ అవ్వడం, అప్పుడు చూసుకోవచ్చు. అంటే నాన్నలాగా మాస్ మహారాజా అని పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే లవ్లీ అంటే క్యూట్గా ఉన్నావు కదా నువ్వు, క్యూట్గా లవ్లీగా మంచి మంచి లవ్ సబ్జెక్టులు ఎంచుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే మాస్ సినిమాలు చేయాలనుకుంటున్నావా? అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు కదా, చూసే వాళ్ళు ఆడియన్స్ కదా, వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు అప్పుడు. ఇంట్లో నాన్న ఎలా ఉంటారు మీతో? సేమ్ అంతే, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు, సేమ్ సినిమాలోనే ఉంటారు, అంతే. ఎప్పుడు ఫన్ బాగుంటుంది. సో నాన్న ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎప్పుడు రాబోతున్నాను నాన్న మళ్ళీ? ఇప్పుడు డిస్కో రోజా సంక్రాంతి తర్వాత అదే జాన్లో అనుకుంటా, దాని తర్వాత లాంచ్ అవుద్ది తెలీదు. సో రేపు దీపావళి రాబోతుంది, ఎప్పుడు దీపావళి నాన్న అమ్మ నాన్నమ్మతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? క్రాకర్స్ పేలుస్తాము, కానీ ఇయర్ వద్దనుకుంటున్నాము. వై? అంటే పొల్యూషన్ ఎందుకనే, ఇంట్లోనే ఏదో పూజలు ఏదో చేసాను. సో ఎక్కువగా నువ్వు నాన్న ఇష్టపడుతుంటావా అమ్మని ఇష్టపడుతుంటావా? ఇద్దరు ఇద్దరు ఇద్దరా? నువ్వు కూడా ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద కనపడ్డావు, మహదన్ అని చెప్పి రవితేజ్ గారి అబ్బాయి అని ఆల్రెడీ బయట ప్రింట్ పడిపోయింది. సో ఏం చెప్పాలనుకుంటున్నావు దీపావళికి? హ్యాపీ దీపావళి. సో ఈ దీపావళి పొల్యూషన్ లేకుండా, ఇంట్లో ఏం క్రాకర్స్ పేల్చకుండా, ఇంట్లో దీపాలు పెట్టుకొని అమ్మతో పూజ చేసుకోవాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ మహాదన్, అండ్ విష్ యూ గుడ్ లక్. ఫ్యూచర్లో మంచి మూవీస్లో ఇంకా పైకి రావాలి, నాన్న తర్వాత మళ్ళీ రవితేజ గారి అబ్బాయి ఏంటో నిరూపించాలి సినిమా ఇండస్ట్రీలో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మహాదన్. థ్యాంక్ యూ. అండ్ అమ్మ రాజలక్ష్మి గారు, సో థ్యాంక్ యూ అమ్మ, ఇంటికి రాగానే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పలికారు మా రోషన్ అని. సో దీపావళి రేపు రానుంది, దీపావళి ఎప్పుడు ఎలా జరుపుకుంటారు, సరికొత్తగా రవితేజ గారు ఒక పెద్ద హీరో అయిన తర్వాత ఒక తల్లిగా మీ ఫీలింగ్ ఏంటి? చాలా పెద్ద ఫీలింగ్, చాలా హ్యాపీ ఫీలింగ్, చాలా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి ఆనందం ఎంత ఇంత కాదు, ఇంకా చెప్పలేను. సో రవితేజ గారు నిజంగా సినిమాల్లో కనపడ్డు, అంటే 2.5 అవర్స్ కనపడితేనే చాలా మందికి చాలా హ్యాపీ అమ్మ. సో చూసినంతసేపు రవితేజ గారు ఒక్క నిమిషం కనపడకపోతేనే మనం అరే రవితేజ గారు రాలేదు ఏంటి అని ఫీల్ అవుతాం. ఇంట్లో రవితేజ గారు షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మిస్ అవుతుంటారు మీరేమన్నా? చాలా మిస్ అవుతుంటాం, తను కనపడిపోతే మేము కూడా వెళ్ళి కొట్టుకుంటాం ఇంట్లో. ఇంకా ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఫోన్లు ఎత్తాడు, షార్ట్లో ఉంటాడు కదా, బీజీగా ఉంటాడు కదా. మా అనుక్షణం కూడా మా అబ్బాయి చాలా చాలా ఎదురు చూస్తుంటాం తన కోసం. ఇంట్లో కూడా హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తుంటాడు అందరినీ, చాలా హ్యాపీగా, చాలా మేము రిలీఫ్గా ఉంటాం తను చూసేసరికి, అమ్మాయి వచ్చేది ఇంటికి అనుకుంటాం. రవితేజ గారి తర్వాత రవితేజ గారి బాధ్యత కూడా ఇంట్లో రవితేజ గారి భార్య తీసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరిని కానీ వచ్చే చుట్టాలను కానీ తన వాళ్ళగా భావించి చూసుకోవడం అనేది తన వంతుగా పాటిస్తుంటారు అని అంటుంటారు. బట్ ఈరోజు నేను వచ్చాక కూడా చూశాను. సో కోడల మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? చాలా మంచి ఒపీనియన్ ఉంది, అది బంగారు కొండ చాలా మంచిది అని చూసుకుంటుంది, అందరినీ చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. సో రాజా ది గ్రేట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది రవితేజ గారికి, చాలా మంది బాగా మిస్ అవుతున్నారు, అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడిన తర్వాత. సో రవితేజ గారు త్వర త్వరగా సినిమాలు చేసి చూడాలని చాలామంది అనుకుంటున్నారు, ఒక మదర్గా మీకెలా ఉంది? కానీ తను ఆలోచించుకుని కొంచెం స్టడీగా తీసుకుంటే బెటర్ కదా, తను చాలా తను కూడా కొంచెం రిలీఫ్ అవసరం కదా, రెస్ట్ అవసరం కదా. అంటే రెస్ట్ అని తీసుకోవడం, రెస్ట్కైతే తను పడదు ఒంటికి, తను పడదు రెస్ట్ అంటే తనకి పడే పడదు అసలు ఎప్పుడు, తను కూడా కానీ కొంచెం ఆలోచించి ఆలోచించి నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అని అనుకుంటుంటాడు. కానీ రోజు వచ్చేసేది కంటే అప్పుడప్పుడు వస్తేనే చాలా బాగుంటుంది కదా సినిమా, కొంచెం గ్యాప్ తీసుకుంటేనే బెటర్ కదా. సో రవితేజ గారు ఎన్నో సినిమాలు తీశారు,
చాలా బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. రవితేజ గారి సినిమాల్లో మీకు ఇప్పటికీ బాగా నచ్చే సినిమా, టీవీలో వేస్తే చూడాలనిపించే సినిమా ఏంటి? విక్రమార్కుడు కిక్కు, ఈడియట్ ఫస్ట్ పిక్చర్, అమ్మా నాంటెంల అమ్మాయి. నా కొడుకు సినిమా ప్రతి సినిమా చూడాలని ఉంటుంది, ప్రతి సినిమా మంచి సినిమే. కాకపోతే కొంచెం తను ఎప్పుడు కూడా తను చూసుకోవాలని ఉంటుంది. ఎప్పుడు ప్రతి సినిమాలో కూడా మాకు చూడాలని ఉంటుంది. తన సినిమా ఎప్పుడు కూడా మాకు ఇష్టమే. అందరూ అలాగే చూస్తారు, మేము అలాగే చూస్తాం. సో ఇండస్ట్రీలో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా కెరీర్ని స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే టక్కని గుర్తొచ్చే పేరు రవితేజ గారు. సో స్వతహాగా వచ్చి ఇండస్ట్రీలో తనేంటో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని రవితేజ అంటే ఇండస్ట్రీలో టాప్ హీరో లెవెల్కి ఎదిగారు కదా. ఒక మదర్గా ఆ కష్టాలన్నీ చూసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సందని ఇంట్లో చూస్తున్నప్పుడు కానీ సినిమాల్లో చూస్తున్నప్పుడు కానీ ఒక తల్లిగా మీకు బాగా కదిలించే విషయం ఏంటి? చూసాను, నేను కూడా ఉన్నాను కదమ్మా. తన కష్టం కూడా నేను కూడా చాలా కదిలిస్తుంటుంది. ప్రతిక్షణం ఇప్పుడు కూడా కదిలిస్తూనే ఉంటుంది. పాత జ్ఞాపకం వస్తుంటాయి. చాలా కష్టజీవి, రెస్ట్ అనేది తెలియదు, నిద్ర అనేది లేదు. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. ఆ బాధ ఎప్పుడూ ఉంటుంది నాకు. ఆనందం కంటే కూడా బాధ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇంత కష్టపడ్డాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటంతో అలా నెగ్గొచ్చాడు కదా. అది చాలా పెద్ద, ఒక పక్కన బాధను ఒక పక్కన ఆనందంగా ఉన్నా వాటి చూసుకుంటే అన్ని మర్చిపోతుంటాను. సో థ్యాంక్ యూ రాజలక్ష్మి అమ్మ. సో మనకి పక్కన రఘు గారు అబ్బాయి ఉన్నారు. సో యువర్ గుడ్ నేమ్? మాధవ్. సో నాన్నని చాలా సినిమాల్లో చూసాం. సో నాన్నకన్నా మంచి హైటు, మంచి ఫిజిక్కు, మంచి కలరు, ఇలా చూసుకునే విధంగా ఉన్నావు, తలెత్తుకునేలా చేసావు అంటే మమ్మల్ని తలెత్తుకునేలా చేసావు. సో త్వరలో మళ్ళీ సినిమా రంగ ప్రవేశం మీది కూడా ఉందా అనుకుంటున్నాను. ఇంకా తెలీదు, ప్లాన్ చేసి ఫస్ట్ చదువుకుంటున్నాను, ఇంకా ప్లాన్ చేయాలి. సో పెద్దనాన్నగారిలో అంటే పెద్దనాన్న పిలుస్తారుగా, పెద్దనాన్నగారిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? పెద్దనాన్నగారిలో బాగా నచ్చిన అంశం ఏంటి మీకు? పవర్ అంటే బాగా ఇష్టం నాకు, పవర్ సినిమా. ఇంకా అందరితో బాగా కామెడీ జోక్ ఇవన్నీ బాగా ఇష్టం, సరదాగా ఉంటుంది అది. అది నా ఫేవరెట్. సో పెద్దనాన్న ఎలా ఉంటారు మీతో? అసలుకి ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పెద్దనాన్న మీ లైఫ్ గురించి? ఎలా అంటే మొత్తం ఫ్రీగా, మొత్తం ఫ్రీగా ఉండండి, ఎక్కువ మొహాట్ పడదు ఇలాంటి ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఎక్కువ జోవియల్గా ఉంటా అంటే ఇష్టం ఎక్కువ. సో పెద్దనాన్నలో ది బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్పగలరు? ఏది ఎక్కువ ప్రెషర్గా ఎక్కువ తీసుకోరు, వెంటనే ఫ్లాప్ వచ్చిన ఏం పెద్ద పట్టించుకోరు, వెంటనే నెక్స్ట్ వెళ్ళిపోతుంటారు. అది బాగా ఇష్టం నాకు. సో ఈ దీపావళికి ఎలా రవితేజ గారు ఫ్యామిలీ, రఘు గారు ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకుంటారా ఎప్పుడు, లేకపోతే విడివిడిగా ఉంటుందా, లేకపోతే ఎప్పుడు కలిసే ఉంటారా? కలిసి చేసుకుంటాం, క్రాకర్స్ అనేది కలిసే కాల్చుకుంటాం. అదే ఇయర్ కొంచెం గ్యాప్ వేస్తాం అంటే కొంచెం మరీ పొల్యూట్ అయిపోతారు, ఇలా కొన్ని కుక్కలు సౌండ్ పడదు కదా. పెద్దనాన్నగారిలో అంటే పెద్దనాన్న పిలుస్తారుగా, పెద్దనాన్నగారిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? పెద్దనాన్నగారిలో బాగా నచ్చిన అంశం ఏంటి మీకు? పవర్ అంటే బాగా ఇష్టం నాకు, పవర్ సినిమా. ఇంకా అందరితో బాగా కామెడీ జోక్ ఇవన్నీ బాగా ఇష్టం, సరదాగా ఉంటుంది అది. అది నా ఫేవరెట్. సో పెద్దనాన్న ఎలా ఉంటారు మీతో? అసలుకి ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పెద్దనాన్న మీ లైఫ్ గురించి? ఎలా అంటే మొత్తం ఫ్రీగా, మొత్తం ఫ్రీగా ఉండండి, ఎక్కువ మొహాట్ పడదు ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఎక్కువ జోవియల్గా ఉంటాం అంటే ఇష్టం ఎక్కువ.